కర్ణాటకలోని శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్యని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా హర్షకి నివాళి అర్పిస్తూ నిరసన తెలపాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఎల్బీ నగర్లోని చౌరస్తాలో భజరంగ్ దళ్ కార్యకర్తలు జిహాదీల దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో ఒకపక్క హిజబ్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య జరగడంతో ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని ఒక హర్షని చంపితే వందల మంది హర్షలున్నారని కబర్దార్ దేశ ద్రోహులారా అంటూ హెచ్చరించారు. హర్షని హత్య చేసిన నిందితులను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఇలా గుండాలుగా మారి భజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడి చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హర్ష హత్యకు తగిన సమాచారం త్వరలోనే చెప్పడం ఖాయమని భజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు. దాడి జరిగి చంపేయడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జిహాదీ యొక్క నిష్ఠతో కార్యక్రమాలు దారి చేయడం జరిగింది. కబర్దార్ దేశద్రోహుల్లారా జిహాదీల్లారా, ఒక హర్షం చంపితే వంద మంది హర్షలు కుడతారు కర్ణాటక లోపల, 1000 మంది హర్షలు కుడతారు దేశం లోపల. ఖచ్చితంగా దీని యొక్క సమాధానం మీకు త్వరలోనే దొరుకుతుందని భజరంగ్ దళ్ తెలియజేస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దయచేసి ఈ యొక్క గుండాలపైన ఈ యొక్క జిహాదీలపైన ఈ యొక్క హిందువుల టార్గెట్ చేసి భజరంగ్ దళ్ కృష్ణ హిందూ పరిషత్ కార్యకర్తల మీద దాడులు చేసే వారిని అందరూ కూడా పట్టుకొని వీళ్ళని ఉద్గమం ఎక్కించి ఇక్కడ శిక్షించాలని భజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ఒక హర్ష ఈరోజు కర్ణాటకలో లేకపోవడం వల్ల దేశం మొత్తం ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి హర్షను స్మరించుకుంటూ హర్షాని చేసే పనులన్నీ కూడా మనం అందరం కూడా రేపటి నుంచి చేద్దాం. హర్ష ఒక జ్ఞాపకాలు, హర్ష ఒక ఆశయాన్ని ప్రతి భజరంగ దళ కార్యకర్తలు నెరవేరుస్తారని కోరుకుంటాను. జై శ్రీరామ్.